హాయ్ హలో హవా యూ ఎలా ఉన్నారు సో వెల్కమ్ టు ఫాస్ట్ ట్రాక్ ఇంగ్లీష్ జీరో జీరో సెవెన్ టుడే వీఆర్ గోయింగ్ టు లర్న్ నో ఆర్టికల్స్ దట్ మీన్స్ ఎక్కడ మనం ఆర్టికల్స్ని రాయకూడదు నేర్చుకుందాం సో వితౌట్ మచ్ ఫర్దర్ యూ డు లెట్స్ గెట్ స్టార్టెడ్ సో ఎక్కడ రాయకూడదు జనరల్గా ఒకటి గుర్తుపెట్టుకోండి ఏదైనా సరే ఒక నౌన్ని జనరల్ సెన్స్లో వాడితే అక్కడ ఖచ్చితంగా ద రాయకూడదు ఓకే సో అది గుర్తుపెట్టుకోండి మెయిన్ రోల్ మెయిన్ రోల్ జనరల్ సెన్స్లో వాడితే స్పెసిఫిక్గా కాదు జనరల్ సెన్స్లో వాడితే మనం డెఫినెట్ ఆర్టికల్ రాయకూడదు చూద్దాం ఫస్ట్ వన్ బిఫోర్ గాడ్ ఇన్ ద యూనివర్సల్ సెన్స్ సో యూనివర్సల్ సెన్స్లో కనుక గాడ్ని వాడితే మనం డెఫినెట్ ఆర్టికల్ ద్వారా రాయకూడదు సో ఎగ్జాంపుల్ ద ఎగ్జాంపుల్ చూడండి గాడ్ క్రియేటెడ్ ద వరల్డ్ దేవుడు ప్రపంచాన్ని క్రియేట్ చేశాడు రైట్ ద గాడ్ క్రియేటెడ్ ద వరల్డ్ రాంగ్ నెక్స్ట్ బిఫోర్ మ్యాన్ ఇన్ ద సెన్స్ ఆఫ్ హ్యుమానిటీ సో తర్వాత మ్యాన్ని హ్యుమానిటీ అనేటువంటి మీనింగ్లో వాడామనుకోండి డిఫినెట్ ఆర్టికల్ రాయకూడదు చూడండి మ్యాన్ ఈజ్ అ సోషల్ యానిమల్ సో రాయకూడదు అదే ద మ్యాన్ ఈజ్ అ సోషల్ యానిమల్ అని రాసామనుకోండి రాంగ్ నెక్స్ట్ బిఫోర్ స్పోర్ట్స్ గేమ్స్ అండ్ డిసీజెస్ సో స్పోర్ట్స్ నేమ్స్ ముందు గేమ్స్ నేమ్స్ ముందు డిసీజెస్ నేమ్స్ ముందు డెఫినెట్ ఆర్టికల్ రాయకూడదు ఎగ్జాంపుల్ చూడండి ఐ ప్లే చెస్ ఐ ప్లే చెస్ హీ డైట్ ఆఫ్ క్యాన్సర్ హీ డైట్ ఆఫ్ క్యాన్సర్ వీటి ముందు డెఫినెట్ ఆర్టికల్ రాయకూడదు సో ఒకవేళ ఎలా చెప్తే ఐ ప్లే ద చెస్ రాంగ్ హీ డైడ్ ఆఫ్ ద క్యాన్సర్ రాంగ్ ఓకే నెక్స్ట్ బిఫోర్ బ్రేక్ఫాస్ట్ డిన్నర్ లంచ్ సపర్ ఇట్లాంటి మీల్స్ జనరల్ సెన్స్లో యూజువల్ సెన్స్లో మనం చెప్పామనుకోండి డెఫినెట్ ఆర్టికల్ రాయకూడదు సో ఎగ్జాంపుల్ చూడండి ఐ టేక్ బ్రేక్ఫాస్ట్ ఎట్ ఎయిటీఏఎం సో ఎయిటీఎంకి నేను బ్రేక్ఫాస్ట్ తీసుకుంటాను జనరల్గా సో అట్లా కాకుండా మీరు ఇట్లా రాశారనుకోండి ఐ టే ఐ టేక్ ద బ్రేక్ఫాస్ట్ ఎట్ ఎయిటీఏఎం రాంగ్ అయిపోతుంది ఓకే నెక్స్ట్ బిఫోర్ అన్కౌంటబుల్ నౌన్స్ ఆర్ ప్లోరల్ నౌన్స్ యూజ్డ్ ఇన్ జనరల్ సెన్స్ జనరల్ సెన్స్లో వాడినటువంటి అన్కౌంటబుల్ నౌన్స్ కానీ ప్లోరల్ నౌన్స్ ముందు కానీ డెఫినెట్ ఆర్టికల్ రాయకూడదు ఎగ్జాంపుల్ గోల్డ్ ఈజ్ ప్రెషస్ ఇక్కడ గోల్డ్ అనేది జనరల్ సెన్స్లో వాడారు పర్టికులర్గా ఒక ఒక ప్రత్యేకమైనటువంటి గోల్డ్ గురించి మనం మాట్లాడలే జనరల్ సెన్స్లో సో గోల్డ్ ఈజ్ ప్రెషస్ రైట్ ద గోల్డ్ ఈజ్ ప్రెషస్ రాంగ్ నెక్స్ట్ చిల్డ్రన్ జనరల్ సెన్స్లో వాడాం చిల్డ్రన్ చిల్డ్రన్ ఆర్ ఇన్నోసెంట్ సో రైట్ సో ద చిల్డ్రన్ ఆర్ ఇన్నోసెంట్ రాంగ్ సో ఇక్కడ ప్లోరల్ని కానీ అన్కౌంటబుల్ నౌన్స్ కానీ జనరల్ సెన్స్లో వాడినప్పుడు డెఫినెట్ ఆర్టికల్ రాయకూడదు నెక్స్ట్ బిఫోర్ నేమ్స్ ఆఫ్ పీపుల్ అండ్ కంట్రీస్ సో నేమ్స్ ఆఫ్ పీపుల్ ప్రాపర్ నౌన్స్ దాని ముందు రాయకూడదు ప్రాపర్ నౌన్స్ ముందు రాయకూడదు అని తెలుసుకున్నాం కదా మనం ఆల్రెడీ నేర్చుకున్నాం సో ప్రాపర్ నౌన్స్ ముందు రాయకూడదు సో కంట్రీస్ నేమ్స్ కూడా ప్రాపర్ నౌన్సే కదా సో వాటి ముందు కూడా రాయకూడదు సో ఇక్కడ ఎక్సెప్షన్ ఏంటి ఓన్లీ రిపబ్లిక్ యునైటెడ్ అని వచ్చినటువంటి కంట్రీస్ ముందు మాత్రమే రాస్తాం తర్వాత కంట్రీ నేమ్స్లో చివరి ఎస్ ఉన్నప్పుడు అట్లాంటప్పుడు రాస్తాం కానీ మిగతా అన్ని కంట్రీస్ రిమైనింగ్ కంట్రీస్ ముందు అవి ప్రాపర్ నౌన్స్ వాటి ముందు డెఫినెట్ ఆర్టికల్ రాయకూడదు ఫర్ ఎగ్జాంపుల్ ఐ మెట్ రాజు రైట్ ఐ మెట్ ద రాజు రాంగ్ ఐ లవ్ ఇండియా రైట్ ఐ లవ్ ద ఇండియా రాంగ్ నెక్స్ట్ బిఫోర్ లాంగ్వేజెస్ లాంగ్వేజెస్ ముందు కూడా డిఫరెంట్ ఆర్టికల్ రాయకూడదు సో చూడండి ఇంగ్లీష్ ఈజ్ యాన్ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ఇక్కడ లాంగ్వేజ్ గురించే మాట్లాడుతున్నాం ఇంగ్లీష్ ఈజ్ యాన్ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ఇంగ్లీషు ఒక ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ఓకే ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ఇక్కడ మనం రాయకూడదు ఓకే ద ఇంగ్లీష్ ఈజ్ యాన్ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ రాంగ్ రాంగ్ అండ్ ఇక్కడ ఏమవుతుంది ద ఇంగ్లీష్ అంటే ఇక ఇంగ్లీష్ ప్రజల దగ్గరికి వెళ్ళిపోతుంది ఇంకా లాంగ్వేజ్ గురించి ఏం మాట్లాడతాం కాబట్టి లాంగ్వేజెస్ ముందు డెఫినెట్ ఆర్టికల్ రాయకూడదు ఓకే నెక్స్ట్ సో బిఫోర్ ద వర్డ్స్ బెడ్ వర్క్ హోమ్ వీటిని ఈ ప్రత్యేకమైనటువంటి వర్డ్స్ని జనరల్ సెన్స్లో వాడామనుకోండి డెఫినెట్ ఆర్టికల్ రాయకూడదు ఎగ్జాంపుల్స్ చూద్దాం ఐఆమ్ థైర్డ్ ఐఎమ్ గోయింగ్ టు బ్యాడ్ నేను బాగా టైర్ అయ్యాను టైడ్ అయ్యాను సో నిద్రపోవడానికి వెళ్తున్నాను సో అది సో ఇక్కడ ద బెడ్ అని రాస్తే తప్పైపోతుంది చూడండి ఐఎమ్ టైర్డ్ ఐఎమ్ గోయింగ్ టు ద బెడ్ రాంగ్ నెక్స్ట్ ఐఎమ్ అట్ వర్క్ రైట్ ఐఎమ్ అట్ ద వర్క్ రాంగ్ ఎందుకని జనరల్ సెన్స్లో వాడాం నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ హోమ్ రైట్ ఐఎమ్ గోయింగ్ టు ద హోమ్ రాంగ్ ఎందుకని బెడ్ వర్క్ అండ్ హోమ్ వాటిని జనరల్ సెన్స్లో వాడినప్పుడు వాటి ముందు డెఫినెంట్ ఆర్టికల్ రాయకూడదు నెక్స్ట్ చివరు లాస్ట్ అండ్ ఫైనల్ బిఫోర్ చర్చ్ టెంపుల్ అండ్ ఎక్సెట్రా వెన్ విజిటెడ్ ఫర్ ప్రైమరీ పర్పస్ సో చెప్పుకున్నాం మనం లిస్ట్ ముందు వీడియోలో చెప్పుకున్నాం చర్చ్ స్కూల్ టెంపుల్ తర్వాత హాస్పిటల్ ప్రెజెంట్ ఇట్లాంటి వాటికి ప్రైమరీ పర్పస్ మీద మనం వెళ్తే ఖచ్చితంగా వాటి ముందు డెఫినెట్ ఆర్టికల్ రాయకూడదు ఐఎమ్ గోయింగ్ టు కాలేజ్ అంతే అదే రైట్ ఐఎమ్ గోయింగ్ టు ద కాలేజ్ అంటే తప్పైపోతుంది మై ఫాదర్ ఈజ్ గోయింగ్ టు ఆఫీస్ రైట్ మై ఫాదర్ ఈజ్ గోయింగ్ టు ద ఆఫీస్ అంటే రాంగ్ అవుతుంది కాబట్టి ఈ చేంజెస్ని మీరు జాగ్రత్తగా చూసుకొని దీన్ని ప్రాక్టీస్ చేస్తారని కోరుకుంటూ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ Okay, thank you so much for watching my video. So, signing off, Kiran.